Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ కంచుకోటలో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర రాజకీయాలకు ప్రముఖమైన జిల్లాల్లో ఒకటి గుంటూరు. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ ప్రాబల్యం ఎక్కువ. అయితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యానియాలో మొత్తం 18 నియోజకవర్గాలకు గాను 16 కాంగ్రెస్ గెలిస్తే ఒక కాంగ్రెస్ రెబల్, టీడీపీ ఒక్క సీటు పొన్నూరులో గెలుచుకుంది. 2019లో వైసీపీ హోరులో 17 స్థానాలలో 2 సీట్లు టీడీపీ గెలుచుకుంది. ప్రస్తుతం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు 15 మంది ఉన్నా టీడీపీ బలగం తక్కువేమీ కాదు. టీడీపీకి మొదటి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలు కంచుకోటలుగానే చెప్పాలి. దీంతో గత ఎన్నికలలో తమ పట్టు కోల్పోయిన గుంటూరు జిల్లాపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. స్థానిక నాయకత్వాన్ని పటిష్టం చేయడం ద్వారా అధినేత చంద్రబాబు అక్కడ టీడీపీని బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గుంటూరు జిల్లాగా పేరున్న పల్నాడు ప్రాంతంలో సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల, వినుకొండ చాలా ముఖ్యమైనవి. గురజాలలో కాసు మహేశ్వరరెడ్డి, వినుకొండలో బొల్ల భ్రమనాయుడు, నరసరావుపేటలో గోపిరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ హవానే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు అక్కడ టీడీపీ ఏమైనా బలపడిందా అంటే కొంత ప్రశ్నార్థకమే అని చెప్పాలి. పైపెచ్చు మాచర్లలో ఇటీవల రాజకీయ అలజడి ఎక్కువగా ఉంది. టీడీపీ అక్కడ బాగా ఇబ్బంది పడుతుందనే చెప్పాలి. అయితే టీడీపీ అధిష్టానం ఇటీవల మాచర్ల ఇన్ఛార్జిగా బ్రహ్మానందరెడ్డికి పగ్గాలు ఇచ్చింది. దీంతో అక్కడ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి. నరసరావుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబుపై దాడి జరగడం కూడా టీడీపీకి పాజిటివ్ అయిందనే చెప్పాలి. కోడెల ఆధిపత్యం కొనసాగే చోట అరవింద్ బాబు కాస్త ఫేమస్ అయ్యారు. సత్తెనపల్లిలో రాయపాటి రంగారావు, గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు, వినుకొండలో జీవి ఆంజనేయులు వీరంతా యాక్టివ్ కావడంతో టీడీపీ మళ్లీ తన సత్తా చాటి ప్రయత్నం చేస్తోంది. 2024 ఎన్నికలలో వైసీపీని ఓడించి గెలవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటి నుంచే టీడీపీ అడుగులు వేస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ వైసీపీ బలంగా ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరు పుంజుకుంటారో చూడాల్సి ఉంది.